సంపూర్ణేష్ బాబు పేరే కాదు బర్నింగ్ స్టార్ అనే బిరుదు కూడా డిఫరెంట్గా కామెడీ టైమింగ్తో ఉంటుంది. హృదయ కాలేయం సినిమాతో అనూహ్యమైన విజయం అందుకున్న సంపూ ఎప్పుడో కొబ్బరి మట్ట అనే సినిమా మొదలుపెట్టాడు. మూడు పాత్రల్లో నటిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. 1 మినిట్కి పైగా ఉన్న అన్కట్ డైలాగ్తో సంపేశాడు సంపూ. అయితే ఈ కొబ్బరి మట్ట మూవీ ఒక అరుదైన రికార్డు సొంతం చేసుకుంది. ఈ సినిమాని తెలుగు తమిళ కన్నడ లాంగ్వేజెస్లో రిలీజ్ చేస్తుండడమే పెద్ద విషయం అని ఫీల్ అవుతుంటే ప్రొడ్యూసర్స్ మాత్రం ఏకంగా నైజీరియన్ లాంగ్వేజ్లోకి అనువదించి రిలీజ్ చేస్తున్నారు. నైజీరియన్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్న మొట్టమొదటి తెలుగు సినిమా కొబ్బరి మట్ట. ఇదంతా హడావిడి కోసం చేస్తున్నారా లేదా వేరే ఏదైనా కారణం ఉందా అనే విషయం మాత్రం తెలియలేదు. దీంతో ఇన్నాళ్ళు కామ్గా ఉన్న కొబ్బరి మట్టకి ఒక్కసారిగా హ్యూజ్ క్రేజ్ వచ్చింది. అతి అనిపించే బిల్డప్స్తో, ఓవర్గా అనిపించే మాసీ డైలాగ్స్తో కడుపుబ్బ నవ్వించే సంపూ ఈ సినిమాలో కూడా కామెడీతో కబడ్డీ ఆడేస్తాడట. అలాగే వైరస్ అనే వెరైటీ టైటిల్తో నెక్స్ట్ మూవీని లైనప్ చేసి దూకుడు మీద ఉన్న సంపూకి ఈ ఎక్స్క్లూజివ్ రికార్డ్ మంచి బూస్ట్ ఇచ్చింది. ఇలా సంతోషంగా ఎప్పుడూ ఒక్కసారి ఉంటాను. నాలాగా నచ్చినట్టుగా బతికే అమ్మాయిల్ని చులకనగా చూద్దాం. ఈ ప్రపంచానికి బాగా అలవాటు.